హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్జేపి ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఇదివరకు ఇంగిలిక కట్టు గురించి చెప్పినాను. ఈ యొక్క ఇంగిలిక కట్టుతో బంగారం ఏ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు అని చెప్పినాను. అదేవిధంగా ఈ యొక్క ఇంగిలిక కట్టుతో బంగారంతో పాటు కొన్ని కొన్ని పెద్ద పెద్ద రూపాయలు కూడా మెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో ఇంగిలిక కట్టు గురించి చెప్పినాను. అలా కట్టిన ఇంగిలికని నైట్రిక్ యాసిడ్లో వేస్తే మట్టి దిగుతుందని చెప్పినాను. ఆ మట్టిని జాగ్రత్తగా నీడలోనే ఎండబెట్టుకుంటే ఆ వచ్చిన మట్టి మనకు బంగారంతో జత కలపాలి. అంటే నేను ఇప్పుడే ఇదివరకు వీడియోలో ఈ యొక్క ఇంగిలికమని మన సైన్స్లో మ్యాంగనీస్ డయాక్సైడ్ అంటారు. అలాగే ఈ విధంగా కట్టిన ఇంగిలికమని నైట్రిక్ యాసిడ్లు వేస్తే దిగిన మట్టిని జాగ్రత్తగా ఎండబెట్టేసి భద్రపరచుకోవాలి. అలా భద్రపరచుకున్న తర్వాత మామూలుగా ఈ బంగారం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి 22 క్యారెట్ల బంగారంగా అంటున్నారు. కేడియం బంగారం అంటున్నారు. అది ఈ 22 క్యారెట్ల బంగారం అంటే ఏంది? బంగారే. ఒక క్యారెట్ అంటే 200 మిల్లీగ్రాములు. మిల్లీగ్రాములు అంటే ఎంత? ఒక మిల్లీ అంటే 1000 మిల్లీగ్రాములు కలిస్తే 1 గ్రామ్ అవుతుంది. ఆ 1000 మిల్లీగ్రాములలో 5వ వంతు అనమాట. అంటే 200 ml అంటే ఎంత? 1 గ్రాముకి 5 మిల్లీ లెక్క అనమాట. ఈ లెక్కన 22 క్యారెట్లు అంటే దాదాపు 400 మిల్లీగ్రాముల దాకా నిజమైన ఒరిజినల్ బంగారం అని ఈ ఒక్క ఇంగిలేకం కట్టాం కదా, ఆ ఒక భస్మంలో వేస్తేనే మనకు నిజమైన బంగారం. అంటే ఈ బంగారం అనేది ఒక పాదరసంతోనో ఒక లోహంతోనో ఒక ఇంగిలికంతోనే అయిపోదు. ఏదున్నా కానీ ఒకప్పుడైతే ఆకుపసులతోనే, ఆకులు మూలికలతోనే బంగారం తయారు చేసేవాళ్ళు. కానీ అది 16 క్యారెట్లు, 17 క్యారెట్లు, 10 క్యారెట్లు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం క్యారెట్ని బట్టి దాని యొక్క సాంద్రత, దాని యొక్క శక్తి. అంటే శక్తి అంటే ఏంది? బంగారం అనేది మామూలుగా చిన్న వస్తువు అయినా కానీ, చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత ఉంది? 25 గ్రాములు. 25 గ్రాములు. ఇదేంది? ఇది లెడ్. అంటే ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ లెడ్. ఆ విధంగా బంగారం కొద్దిగా ఉన్నా కానీ బరువు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఒక్క బంగారం అనేదాన్ని దాదాపు మనం 10 గ్రాములు తీసుకుంటే దాంట్లో 1 గ్రామ్ ఎగిరిపోతుంది మట్టి రూపంలో, అంటే గాలి రూపంలో ఎగిరిపోతుంది. అంటే ఎట్లా? ఇప్పుడు నేను ఇదివరకు పెట్టిన వీడియోలో ఏం చెప్పాను? బంగారాన్ని నైట్రిక్ యాసిడ్ కూడా ఏమి చేయలేదు అని చెప్పాను. ఇప్పుడు మనం బంగారం ఈ ఒక భస్మం జత కలపాలి. అది ఏ విధంగా కలపాలా? ఈ బంగారాన్ని 5 గ్రాములు తీసుకోవాలి. 5 గ్రాములు తీసుకున్న తర్వాత దాన్ని బాగా శుద్ధి చేయాలి. శుద్ధి అంటే బాగా కడగాలి. కడిగి దాన్ని ఒక చిన్న మూసలో పెట్టి, 5 గ్రాములు దాన్ని మూసలో పెట్టి బ్లోయర్ పెట్టి, బ్లోయర్ పైన పెను పెట్టి అగ్గులు పెట్టి, అంటే బొగ్గులు నిప్పుల్లాగా చేసి బాగా బ్లోయర్లో మంటించాలి. అలా మంటించిన తర్వాత ఆ బంగారం కరుగుతుంది. అలా కరిగిన సమయంలో దానికి ముందుగానే మనం ఏం చేసుకోవాలి? ఆల్రెడీ నైట్రిక్ యాసిడ్ని కొద్దిగా ఒక పింగాణి బౌల్లో కొద్దిగా పెట్టుకోవాలి. మనం ఎంత అయితే ఈ నైట్రిక్ యాసిడ్ పెట్టుకుంటున్నామో అంతకి అంత బాగా మంచినీళ్ళు పోయాలి. పోసిన తర్వాత ఇప్పుడు
ఇక్కడ మనం బ్లోరీలో పెట్టి కరగబెట్టిన బంగారం 5 గ్రాములని ఆ ఒక్క నైట్రిక్ యాసిడ్లో వేసేయాలి. కరిగించిన దాన్ని అలాగే కట్టర్తో పట్టుకునేసి నైస్గా యాసిడ్లో మూతి దూరంగా పెట్టుకొని వేసేయాలి. అలా వేసేసినప్పుడు అందులో కొద్దిగా అంటే ఆ పొగ వస్తుంది, సెగ వస్తుంది, ఆ సెగ వచ్చేటప్పుడు మూతి దూరంగా పెట్టుకోవాలా. మూతి కూడా మాడి మసిపోవచ్చు, చెప్పలేము మనం. అలా చేసుకున్నప్పుడు అందులో కొద్దిగా మన ఇడ్లీ సోడా, మనం ఇడ్లీ సోడా ఉంటుంది తెలుసు కదా ఫ్రెండ్స్, ఆ ఇడ్లీ సోడా కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసి ఒక కట్ట పళ్ళు ఎత్తుకునేసి బాగా కలియబెట్టాలి, కలపాలి. కలిపిన తర్వాత దాన్ని ఒక్కో రోజంతా అట్నే నిల్వ ఉంచేయాలి. అలా నిల్వ ఉంచినప్పుడు ఈ కరిగిపోయిన బ్లోవర్లో కలిగిపోయిన బంగారం అందులో వేసినప్పుడు దాదాపు ఒక 1/4 గ్రాము వరకు ఎగిరిపోతుంది, 1/4 గ్రాము వరకు ఎగిరిపోతుంది. 5 గ్రాములు వేస్తే 1/4 గ్రాము వరకు ఎగిరిపోతుంది. మనకి ఇక్కడ 22 క్యారెట్ రావాలంటే 8 గ్రాములు వేయాలా, 4 గ్రాముల 400 మిల్లీగ్రాములు వేయాలా. అంటే మీకు ఇక్కడ 100 మిల్లీగ్రాములు ఎక్కువగానే ఉంది మనకు, అంటే 0.5 మిల్లీగ్రాములు అంటే 500 మిల్లీగ్రాములు వెళ్ళిపోయినా కానీ 4 గ్రాముల 500 మిల్లీగ్రాములు మనకు ఉంటుంది. ఏది మట్టి రూపంలో దిగేస్తుంది తెల్లారు పొందికి. అంటే ఆ మట్టి అనేది ఎట్లా ఉంటుంది, బుడద బుడదగా బంక బంకగా ఉంటుంది. ఆ బుడదలాగా బంకలాగా వచ్చిన మట్టిని జాగ్రత్తగా నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టిన తర్వాత దానిని జాగ్రత్తగా ఫస్ట్ ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఇంగిలికాన్ని ఒక మోతాదులో తీసుకోవాలి. అది ఎట్లా, మొదట మనం శుద్ధం చేసుకున్న ఇంగిలికాన్ని 10 గ్రాములు తీసుకోవాలి. 10 గ్రాములు తీసుకునేసి దీనిని ఫస్ట్ బాగా నూరుకోవాలి. నూరుకొని బాగా దువ్వలాగా అయిపోయినప్పుడు నూరుకోవాలి. అది నూరినప్పుడు ఎర్రగా మన చిందూరంలాగా రోజ్ రెడ్ కలర్ ఎర్ర కలర్లో ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా 10 గ్రాములు తనీకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎండబెట్టిన బంగారం కరగబెట్టి నైట్రిక్ యాసిడ్లో పోస్తే వచ్చిన బుడదని ఎండబెట్టి తనీకి పెట్టుకోవాలి. అది ఎంత ఉన్నా దాంతో మనకొద్దు, కానీ 5 గ్రాములు కరగబెట్టినాం, 5 గ్రాములు యాసిడ్లు వేసినాం, వచ్చింది 4.5 గ్రాములు నికరంగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవాలి. ఇదొక 10, ఇదొక 4.5, 5 మొత్తం కలిపి 14.5 గ్రాములు అవుతుంది. ఈ రెండింటికి కలిపి ఒక 6 గ్రాములన్నా 10 గ్రాములన్నా ఒరిజినల్ రాగి, అంటే రాగిని శుద్ధి చేయాలి. అది ఎలా శుద్ధి చేయాలా, రాగిని మన వామిటి చెట్టు ఉంది కదండి, వామిలి చెట్టు, వామిలి చెట్టు కానీ లేకపోతే మనం కూరలలో ఉపయోగించుకుంటాం, కూరలలో పొన్నగంటి ఆకు, పనగంటాకంటాం మనం, కాలువ గట్ల మీద ఎక్కువగా ఉంటుంది, మనం కూరలలో ఉపయోగిస్తాం, వైపుటి కేసుకునేసి నంచుకుంటాము. ఆ ఒక పొన్నగంట ఆకుతో ఆ పసురుతో బాగా రుద్దాలి. దీంట్లో మరిడం అంతా పోయేటట్టుగా రుద్దిన తర్వాత అది బాగా మెనమెనమెనమెన మెరుస్తుంది. అలా మెరిసినప్పుడు మెరిసిన దాన్ని మనం ఇక్కడ మళ్ళీ మూసలా పెట్టాలి. మూసలా పెట్టి దాన్ని బ్లోయర్ కింద, బ్లోయర్ పైన పెట్టి బాగా మంటించాలి. బాగా మంటించి అది కరిగిపోయే వరకు మంటించాలి. కరిగిపోయిన తర్వాత నెమ్మదిగా పక్కకి తీసుకునేసి చల్లారబెట్టాలి. చల్లారబెట్టిన తర్వాత ఈ ఒక ఇంగిలేకం కట్టి కడితే వచ్చినటువంటి పసుపు 10 గ్రాములని నైస్గా దాంట్లో వేయాలి. తర్వాత ఈ ఒక్క బంగారం శుద్ధి చేసి కట్టు కడితే వచ్చినటువంటి బంగారం మట్టి కూడా అందులో వేయాలి. వేసి దాని మీద మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత అది కొంచెంసేపు బాగా ఇముడుకుంటుంది. ఇముడుకున్న తర్వాత మళ్ళీ దాని మీద బొగ్గులు బాగా పేర్చి మళ్ళీ బ్లోయర్ పైన పెట్టి మళ్ళీ మంటించాలి. మంటిస్తే ఈ మూడు కలిపి మండుతూ ఉంటుంది. అలా మండే క్రమంలో జింకు అనేది మనకు ఇదేలాగానే మెటల్లాగానే ఉంటుంది, కాకపోతే అది తట్టే ఉంటే పొడి పొడిగా వచ్చేస్తుంది, అదొక మట్టి టైపు. ఆ జింకుని ఒక 2 గ్రాములు తీసుకోవాలి. 2 గ్రాములు తీసుకునేసి దాన్ని పొడి చేసి పెట్టుకొని ఇది కరిగేటప్పుడు పొద్దుగా అందులో వేసేయాలి. వేసేసి బాగా బొగ్గులు బాగా గాలి పోకుండా పేర్చేసి బ్లోయర్ని బాగా మంటించాలి. బాగా వేడి చేసి బాగా అన్నీ కలిపి కరిగిపోయిన తర్వాత
మనము క్యాస్టింగ్ మట్టి, క్యాస్టింగ్ మట్టి అంటారు, లేకపోతే మనకు కరెక్ట్గా ఏదైనా మెటల్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. మెటల్ని, ఆ మెటల్ అనేది ఏమవుతుందంటే దాని మీద బాగా కొబ్బరి నూనె పూసి పెట్టాలి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకొని కరగబెట్టిన దాన్ని ఎత్తి అందులో వేసినట్లయితే అదొక కమ్మీలాగా వచ్చేటట్టుగా మనం దాన్ని ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం చేసి పెట్టుకోవాలి. అందులో పోసినట్టయితే కమ్మీలాగా అట్నే మారిపోతుంది. అలా మారిపోయిన తర్వాత దాన్ని ఎత్తుకునేసి మనం మళ్ళీ ఒకసారి నైట్రిక్ యాసిడ్లో ముంచి లేపాలి. ఎప్పుడైతే ముంచి లేపుతామో అందులో ఉండే మలినం అంతా పోతుంది. ముంచి లేపి చూసుకుంటే అందుకు దానికి ఏదైనా బొగ్గులు ఈ పొడి బూడిద అది ఏదైనా గరుచుకున్నట్టు వెళ్ళిపోతుంది. మళ్ళీ గుడ్డతే తులసి వేసినవారంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సింపుల్గా అతి సులువుగా మన ఇంట్లో కూర్చొనే మన ఒంట్లో బంగారాన్ని, మనం ధరించబోయే బంగారాన్ని మనకు మనమే తయారు చేసుకునే విధానాన్ని అతి సింపుల్గా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇదేదో చాలామంది సాగదీస్తారు, పీకదీస్తారు. ఇంత సింపుల్గా చేసుకొని మన బంగారం మనమే ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఎట్ట కొట్టు పెట్టాల్సిన పని లేదు, మనం ఎక్కడ ఎంపర్లాడాల్సిన పని లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది బాగా చూసుకోండి. ఈ ఇంగ్లీకం అనేది మాత్రం మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఎవరంటే ఈ ఇంగ్లీకం కాదు, ఈ ఒక బంగారు మట్టి కాదు. మనకు ప్లస్ పాయింట్ ఏది, మనకు రాగి. ఈ రాగి అనేది ఎంత వేస్తున్నాం అంత కట్నే ఉంటుంది. ఈ రాగి అనేది మాత్రం ఈ రెండింటికి కలవకపోతే మనకు బెండేయదానికి కానీ తడితే ఇరిగిపోకుండా అవన్నీ లేకుండా ఈ విధంగా ఉండిపోతుంది బంగారం అనేది. ఎట్ట వంగలు చూడండి ఫ్రెండ్స్, అట్టే ఉండిపోతుంది. అలా కాకుండా మనకు తగిన విధంగా ఆభరణ రూపంలో చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రాగి అనేదాన్ని వేయాల్సింది. ఈ కలర్ గెలర్ పోకుండా చేసుకోవాలంటే ఇందులో మనం జింక్ అనేది ఖచ్చితంగా వేయాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.